अंदर की नमस्कार अभी जय तेलंगाणा जय तेलंगाणा नीन मुच्छड़ चेप्ता गदे मन की स्वातंत्र्यं रावडानिकि एंतो मंदी नायकुलु नेहरू गारु लाल बहदूर शास्त्री गारु सर्दार वल्लभभाई पटेल गारु इलागे एंतो मंदी कष्टपड़ी एन्नो बाधलकु वच्चि गांधी गारितो सहा मन की स्वातंत्र्यं तीसुकोच्चारु अयिते गांधी गारु सत्याग्रहं चेसि गोड़व लेकिन स्वातंत्र काबट्टी आयन्नि जाति पिता मन जाति पिता अन्नारु अलागे मन तेलंगाणा राष्ट्रान्नि साधिंचडं कोसम एंतो मंदि नायकुलतो पाटु मन केसीआर गारु प्राणत्यागं चेयिपोयि अक्कड दाका वेल्लि वेनक्कोच्चि मन के राष्ट्रान्नि तीसुकोच्चारु तेलंगाणा राष्ट्रान्नि साधिंचारु काबट्टी आयन कूडा मन तेलंगाणा जाति पिता कींद नेनु अनुकुंटुन्नानु एंदुकनंटे ఈ రోజు మనం ఇవన్నీ అనుభవిస్తున్నాం అంటే బికాజ్ ఆఫ్ కేసీఆర్ గారు అటువంటి కేసీఆర్ గారు మనకు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినప్పుడు ఈ గడ్డ మీద నిలబడి ఉన్న ప్రతి జీవి కూడా మనకి ఆయన మీద ఒక విశ్వాసం ఉండాలి కాబట్టి కంపల్సరీగా మన బిఆర్ఎస్ కి కారు గుర్తుకు ఓటు ఇయ్యాలి ఇక రెండోది మన కుటుంబంలో తండ్రి మనకి ఎన్నో కష్టపడతాడు తండ్రి కష్టాలు సుఖాలు అనుభవించి మన కుటుంబాన్ని పోషిస్తాడు కానీ ఆ కుటుంబానికి తండ్రికి వెన్నెముకలాగా ఒక కొడుకు ఉండాలి ఆ కొడుకు ఉంటేనే ఆ కుటుంబం సభ్యంగా నడుస్తుంది అటువంటి కొడుకు ఎవరంటే మన రాష్ట్రానికి మన రాష్ట్రానికి కుటుంబంలో హెడ్ తండ్రి అంటే కేసీఆర్ గారు ఆ తండ్రికి కొడుకు కేటీఆర్ గారు అటువంటి కొడుకు ఉంటే ఏ కుటుంబం అన్నా సరే సత్యశ్యామలంగా ఉంటుంది కేటీఆర్ గారు ఆయనకి తెలియని విషయం లేదు విజ్ఞానము చదువు సంస్కారం అన్నీ ఉన్నాయి తండ్రి చెప్పిన మాటల్ని ఆయన శ్రీరాముల్లాగా తండ్రి చెప్పిన మాటల్ని ఆ పదకాల్ని 10 రెట్లు ప్రజలకు అందుతున్నాయా లేదా అని సక్రంగా చూసి ప్రజల యొక్క ఆకర్షణ అంటే ప్రజల్ని అతను సొంత ఇంట్లో మనుషులలాగా చూస్తున్నటువంటి వ్యక్తి కేటీఆర్ గారు అటువంటి గొప్ప లీడర్ రెండోది మూడోది హరీష్ రావు గారు హరీష్ రావు గారు ఆయన ఏదైనా పని తలపెడితే అసలు వెనక్కి తిరగడ పని పూర్తయ్యే వరకు సాధిస్తాడు అటువంటి గొప్ప నాయకులు ఉన్న మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇంకో పాయింట్ చెప్తున్నాను ఇప్పుడు ఇంతకు ముందు 2014 వరకు ప్రభుత్వాలు పరిపాలించాయి అప్పుడు మనకు యువతకి ముఖ్యంగా చెప్తున్నాను ఆలకించండి 2014 వరకు మన ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని వచ్చాయంటే 24,086 ఉద్యోగాలు వచ్చాయి అదే మనము తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత 236,308 ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి అలాగే నాన్ ఐటీ ఉద్యోగాలు 15.9 లక్షలు వచ్చాయి అలాగే ఐటీ ఉద్యోగాలు 5.9 లక్షలు వచ్చాయి అంటే వెరసి 25 లక్షల ఉద్యోగాలు వచ్చాయి అలాగే దాదాపు 20,000 కంపెనీలు వచ్చి పెట్టుబడి పెట్టని మనకి మరి ఇదంతా మన రాష్ట్ర అభివృద్ధి కదా కేసీఆర్ గారి అభివృద్ధి కదా అంతే కాకుండా రైతులకి సాగు నీటి ఏర్పాటు చేయటం వల్ల ఒకప్పుడు మన చెరువులు గుంతలు ఎండిపోయి ఉంటే కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత వర్షాలు వస్తుంటే అప్పటికప్పుడు అధికారుల్ని అప్రమత్తత చేసి ఆ గుంటల్ని చెరువుల్ని నీళ్ళతో నింపించి వాటిని సాగునీటికి ఉపయోగింపజేశారు ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రం దొడ్డు బియ్యం ఉండేవంటే కానీ ఇప్పుడు చెప్పండి నిజామాబాద్ బియ్యం అన్నారు బోధనరాజు దొడ్డు బియ్యం అన్నారు ఇప్పుడు అన్ని సన్న బియ్యం ఎలా వచ్చాయి మన రాష్ట్రం అంతా పచ్చ తారణం పచ్చగా ఎందుకు ఉంది సాగు నీరు ఉండటం వల్లే కదా రైతు అభివృద్ధి చెందడం వల్లే కదా ఎన్నో లక్షల ఎకరాలు సాగు జరుగుతున్నాయి అలాగే మనం బియ్యాన్ని మనకే కాకుండా పంపిణీ కూడా చేయగలిగే స్థితికి ఎదిగామంటే బికాజ్ ఆఫ్
మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ కార్యకర్తలు ఆ ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళందరూ కలిసే కదా చేస్తున్నారు మరి అభివృద్ధి అంతా ఎక్కడి నుంచి వచ్చింది మనం మన మంత్రులు మన సీఎం వారి యొక్క ఆచరణలో జరగబట్టే కదా ఇవన్నీ జరుగుతున్నాయి మరి ఇంతకు ముందు జరగలేదు కదా ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి ఈ జరుగుతున్న ప్రవాహాన్ని మన మాయమాటలు విని ఆఫ్ చేస్తే మన గతి అధోగతి పాలవుతాం దయచేసి చదువుకున్న వాళ్ళు విద్యత ఉన్న వాళ్ళు మీరందరూ ఆలోచించండి ఒకప్పుడు మనం ఎలా ఉన్నాం ఇప్పుడు ఎలా ఉన్నాం రెండోది ఏమండి మనం మన ఇండియాలో మన భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అత్యున్నతమైనటువంటి రాష్ట్రంగా పేరు పొందింది ఎందుకు ఎంతో మంది బతుకుదెరువు కోసం వలస వస్తారు మన రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు అభివృద్ధి చెందింది కాబట్టి వాళ్ళకి భుక్తి దొరుకుతుంది కాబట్టి ఎవరి వల్ల మన రాష్ట్ర ముఖ్యమంత్రి వల్ల వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి నాయకుల వల్ల వాళ్ళ పరిపాలన దక్షత ఉండటం వల్ల మనకి ఇవన్నీ జరుగుతున్నాయి అంచేత మనం మాయ మాటలు విన్నాం అనుకోండి మన పిల్లల అభివృద్ధి పోద్ది సకలలో పోద్ది సక ప్రాణం వస్తుంది అలాగే మన రైతుల అభివృద్ధి మన వ్యాపార అభివృద్ధి అది కూడా నాశనం అయిపోద్ది అంతేగాని మన రాష్ట్రం ఇప్పుడు ఇతర రాష్ట్రాలకి ఆదర్శప్రాయంగా ఉంది అటువంటి రాష్ట్రాన్ని మనం దాన్ని తునాతునకు చేయకూడదు కదా అందుకని మీకు అందరికీ ఏంటంటే రెండు చేతులు జోడించి నమస్కరించి నేను చెప్తున్నాను నేను ఇక్కడ పుట్టలేదు ఎక్కడో పుట్టాను కానీ ఇక్కడ కేసీఆర్ గారు చేసే మన ముఖ్యమంత్రి చేసే పనులకి కేటీఆర్ గారి యొక్క ఆయన చేస్తున్నటువంటి అబ్బా ఆ పనులు అసలు నేను తట్టుకోలేక నేను చాలా ఇష్టపడి నేను పార్టీలో జాయిన్ అయ్యాను ఎందుకంటే ఇంత మంచి పనులు చేస్తున్న వ్యక్తులకి మనలాంటి వాళ్ళు కూడా అందులో ఏదో సముద్రంలో నీటిపొట్టలాగా ఉండాలనే కోరికతోటి నేను ఇందులో జాయిన్ అయ్యాను కనుక దయచేసి మీకు రెండు చేతులు జోడించి నమస్కరించి చెప్పేది ఏంటంటే మాయ మాటల నమ్మకాన్ని తర్వాత ఏమొద్దండి ఇలాగే కొన్ని చోట్ల అలాగే ఈ బిర్యానీ పెడుతున్నాడు అలా కాదు ఇంకో బిర్యానీ పెడతానన్నాను ఆ బిర్యానీ కోసం వెళ్ళామైంది ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అందుకని దయచేసి రేపు 30వ తారీఖు కారు గుర్తు కొట్టేసి బీఆర్ఎస్ని గెలిపిస్తే మనం హ్యాపీగా ఉంటాం మన పిల్లలు హ్యాపీగా ఉంటారు ఇప్పుడు మేము ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి ఎందుకు ఉంటున్నాం ఎలా ఉంటున్నాం ఇక్కడ అన్నీ బాగున్నాయి కాబట్టి ఉంటున్నాం లేకపోతే వెళ్ళిపోతాం కదా అంతేకాకుండా మా పిల్లలు ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విభేదాలు లేవే మా పిల్లలందరూ ఇక్కడ వాళ్ళు పెళ్లి చేసుకున్నారు ఇక్కడ వాళ్ళు ఆన్ పెళ్లి చేసుకుంటున్నారు ఏ సంక్రాంతి పండుగ వచ్చిందంటే అందరూ కలిసి వెళ్తున్నారు ఎంతో హ్యాపీగా ఉన్నారు అందుచేత ఏంటంటే ఇక చిత్ర పరిశ్రమ వల్ల కొన్ని లక్షల మందికి జీవనోపాధి అదంతా మన రాష్ట్ర ప్రభుత్వమే కదా డెవలప్ చేసింది తలసాని సోదరుడు చెప్పినప్పుడు తలసాని శ్రీనివాస రెడ్డి కానీ శ్రీనివాస్ గౌడ్ కానీ కేటీఆర్ గారు కానీ మన ముఖ్యమంత్రి గారు కానీ వీళ్ళందరూ ఎన్నో సౌకర్యాలు వాటి కలిగించడం వల్లే కదా ఇండస్ట్రీ ఇక్కడ ఉన్నది అందుచేత తర్వాత ఈ ఇండస్ట్రీ తెలుగు సినిమా ఇండస్ట్రీ వల్లే కాదు టీవీ ఇండస్ట్రీ వల్ల కూడా ఎన్నో లక్షల మంది బతుకుతున్నారు మరి దీన్ని మీరు తీసేస్తారా కడుపు నిండా అందరూ కుటుంబ సమేతంగా పిల్లలతో అన్నం తింటున్నారు పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటున్నారు హ్యాపీగా ఉన్నారు ఈ సంతోషాన్ని దయచేసి మీరు కాపాడండి దీన్ని నేను అదేంటి ఏదో మాయ మాటలు చెప్పి లేకపోతే వేరే పార్టీని విమర్శించవలసిన పని లేదు మనం చేసే మన పార్టీ లేదంటే మన ముఖ్యమంత్రి మన నాయకులు చేసినటువంటి అభివృద్ధిని బట్టే చెప్తున్నాను నేను మనం విమర్శించవలసిన పని లేదు ఈ అభివృద్ధి ఉంది కాబట్టి దయచేసి మీకు రెండు చేతులు జోడించి నమస్కరించి మరీ మరీ నొక్కి ఒక్క నేను చెప్తాను మన కారు గుర్తుకు ఓటేయండి జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ బాయ్.